తెలంగాణ మొత్తం ఇలా ముప్పై మూడు జిల్లాలు ఉన్నా గాని హుజూరాబాద్ రాజేందర్ గెలుపులోనే తెలంగాణకు మరో గెలుపు ఉంది అనేటువంటి అభిప్రాయం బలోపేతంగా వచ్చింది ఇది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అనేది కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎన్నికలకు ఒక నాంది పలుకుతుంది మొదటి ఇదైతే ఆలోచించాల్సిన విషయం సో ప్రసాద్ గారు మీరు చెప్పండి అంటే ఇక్కడ ప్రధానంగా ఇంత ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు హుజురాబాద్ అనేది గేట్ ఆఫ్ తెలంగాణ రేపు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని గద్దెదింపడం కోసం ఒక అడుగు హుజురాబాద్ నుంచి పడుతుంది అనేది ఒకటి చెప్పొచ్చు రెండో అంశం ఇలా బాగా ఎందుకు హుజురాబాద్ ప్రజలు హట్ అవుతుండ్రు అనే దాంట్లో కొంత నేను అక్కడికి వెళ్ళి చూసిన సందర్భాన్ని బయట చెప్తా ఉన్నా ఎందుకు హట్ అవుతున్నారంటే అక్కడ తన నియోజకవర్గంలో ఏం చేయలేనోడు అభివృద్ధి చేయలేనోడు ఇక్కడ వచ్చి రాజేందర్ చేయలే అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఉదాహరణకి హరీష్ రావు ఇక్కడ రాజేందర్ ఎందుకు ఇల్లు కట్టియలే అని అడిగిండు మరి హరీష్ రావు ఆయన నియోజకవర్గంలో ఎన్ని ఇంట్లో కట్టించి ఆయన పెద్ద గొప్పోడు చాలా అది కదా మన రాజ్ న్యూస్లోనే మీరు వేసినారు కదా గజ్వల్ నియోజకవర్గంలో ఒక ఊరిని దత్తత తీసుకొని ఇల్లు గులగొట్టిపిచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పిన హరీష్ రావు ఒక ఇల్లు కూడా ఆడ కట్టేయలేదు సో సెల్ఫ్ కౌంటర్ రేసుకుంటున్నారు అంటారు ప్రజలు అంటున్నారు అది వీడెవడరా బాయ్ ఆడు వాని ఊరికాడేమీ కాడేమీ చేయలేను ఏం వీటలేదు వచ్చి ఏం పెద్ద పెద్దగా మాట్లాడుతుండ్రు ఈటల రాజేందర్ను చేతగానుడు అని చెప్పి ఎందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నా అని చెప్పి ఒక మాట తర్వాత బాల్కసుమన్ అనేటువంటి ఒక అల్పజీవి చాలా బలహీనమైనటువంటి వ్యక్తి ఏదో కేసీఆర్ పేరుతోటి కేసీఆర్ వెనక ఉండి పనిచేసేటువంటి ఒక వ్యక్తి వీళ్ళంతా ఏంటంటే బానిసలు బానిసకు బానిస బానిసకు బానిస ఇప్పుడు హరీష్ కేసీఆర్ గారికి హరీష్ రావు బానిసా హరీష్కు బాల్కసుమన్ బానిసా బాల్కసుమన్కు ఇంకొకడు పాటలు పాడే సాయిచంద్ బానిస ఇట్లా అంటే బానిసకు బానిస బానిసకు బానిస ఇట్లా బానిసలందరూ వచ్చి అక్కడ ఈటల రాజేందర్ ఏంది వీళ్ళు దేనికోసం వచ్చింది ఇక్కడికి అని దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉంది అక్కడ ఇప్పుడు బాలకృష్ణ ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోడు ఆయన నియోజకవర్గంలో ఉండవు ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి జరగదు ఆయన నియోజకవర్గంలో ఇండ్లు ఉండవు ఆయన నియోజకవర్గంలో ప్రజల కోసమే పట్టించుకోడు కానీ ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు ఆయన ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఈటల రాజేందర్ని ఇల్లు అంతకనం ఎందుకు తిడుతుండ్రు అనేటువంటి ఒక మాట ఇంకొక మాట ఏంటంటే టీఆర్ఎస్ కార్యకర్తలు నాకు స్వయంగా చెప్పినటువంటి మాట గజ్జల్ నియోజకవర్గం నుంచి ప్రతిరోజు హుజురాబాదుకు పోయి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే అక్కడ టీఆర్ఎస్ హుజురాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాట చెప్తున్నారంట ఏమన్నా అన్న మీరు వచ్చినప్పుడు మీ వెనక తిరుగుతున్నాం కానీ వాస్తవంగా మాకు ఈటల రాజేందర్ను తిట్టాలనో ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా చేయాలనో మనసులో లేదన్నా మేము టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కింద ఉన్నాం మేము గులాబీ జెండా నిడిచిపెట్టి మేము వేరే పార్టీలకు పోవాలని మేము అనుకుంటలేము అదే క్రమంలో ఈటల రాజేందర్ను వ్యతిరేకించాలని అనుకుంటులేము మేము కాబట్టి ఈటల రాజేంద్ర అనేటువంటి ఆయనకు వ్యతిరేకంగా మేము మాట్లాడము మీరు గమనించండి ఎవరికైనా ఇంటి దగ్గరికి పోయి ఒకరి గోటేమని అడిగేటోళ్ళు ఎవరంటే బయట నుంచి వచ్చిన కార్యకర్తలు పోయి ఒక ప్రచారం చేస్తున్నారు వాళ్ళు వెనక ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు అంతే సో మీరు క్షేత్రస్థాయిలో మాట్లాడారు క్షేత్రస్థాయిలో మాట్లాడని ఈ అంశం చెప్తా ఉన్నా నిలబడతా ఉన్నారు అయితే అది రాను రాను ఏమైతుందంటే హుజురాబాద్కు సిద్దిపేటకు మధ్యన ఒక పోరాటంగా మారింది అది